అధికారం ఉందన్న ఆహంతో సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కుటుంబం మరియు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ సంఘటనపై అటు ఇటు నాగార్జున కొండా సురేఖపై క్రిమినల్ కేసులు వేయడం అవి కోర్టులో చర్చల్లో ఉండడం మరవక ముందే మరో వివాదంలో కొండా సురేఖ ఇరుక్కున్నారు ఇక గీసుకొండ పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ కుర్చీలో కూర్చొని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న కొండా సురేఖ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది తాజాగా గీసుకొండ మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివాన్లా మారింది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి దసరా పండుగను పురస్కరించుకుని కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవురి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో గీసుకొండ పోలీస్ స్టేషన్ కొండ వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అయితే అరెస్ట్ చేసిన ఆ ముగ్గురిని విడిచిపెట్టాలనే డిమాండ్ ధర్మారం వద్ద వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారులపై కొండా వర్గీయులు ధర్నాకు దిగారు సమస్యలు పరిష్కరిస్తామని గీసకొండ సిఐ మహేందర్ హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు మంత్రి కొండా సురేఖ రేవూరి ప్రకాష్ రెడ్డిగా మారింది దసరా ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో వివాదంగా మారింది రేవూరి కొండా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వరంగల్ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి గా మారింది దసరా ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో వివాదం చెలరేగింది రేవూరి కొండా వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ధర్మారం రైల్వే గేట్ దగ్గర మంత్రి కొండా సురేఖ వర్గీయులు ధర్నా చేపట్టారు ఇక మంత్రి కొండా సురేఖ రాకతో గీజుకొండ పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది